ఓం శ్రుతి స్మృతి పురాణానామాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం ఓం నమస్తస్మై భగవతే అర్హతే సమ్యక్ సంబుద్ధాయ యథాహిభ్రమరఃపుష్పే వర్ణగంధమనాశయన్ పరైతిరసమాదాయ తథా గ్రామే నిశ్చరేత్. మీకు నేను ఒకటి రెండు విషయాలు చెప్తాను, మీరు గమనించండి. వాట్ ఈజ్ లైఫ్? జీవితం అంటే ఏమిటి? జీవితం అంటే ఏమిటో తెలిసిన రిలేషన్షిప్. మీరు మీ జీవితాన్ని మీరు చూసుకోండి. యు ఆర్ రిలేటెడ్. రిలేటెడ్ విత్ వాట్? ప్రాపర్టీ, ఓకే, ఫిజికల్ ఆబ్జెక్ట్స్, అదొక కైండ్, ఒక లెవెల్ ఆఫ్ రిలేషన్. పీపుల్ సెకండ్ కైండ్ ఆఫ్ రిలేషన్. ఈ రెండు రిలేషన్స్ లేకపోతే జీవితమే లేదు. ఓకే, ఇప్పుడు కొంతమంది సిటీలో ఉంటే అదేదో తమకు ఆటంకం అని భావించి కాశీయో కాశీ వెళ్ళారనుకోండి. కాశీ వెళ్తే ఇంకో సిటీకి వెళ్ళినట్టు అవుతుంది తప్ప అది ఏమీ, వాట్ ఈస్ సో స్పెషల్ అబౌట్ కాశీ? ఇంకో సిటీ వెళ్ళినట్టు అవుతుంది, అవునా? అంటే అలాగే కొట్టుపారేయకుండా అక్కడ విశ్వేశ్వరుడు ఉన్నాడు, గంగ ఉన్నది. ఓకే, నువ్వు వెళ్ళిన ఈ విశ్వేశ్వరుడు గంగ అనే ఆ ఫీలింగ్, దట్ మోటివ్, దట్ ఫీలింగ్, దీనికి ఒక పేరుంది, సెన్సేషన్ అంటారు. అంటే మీరు యు ఆర్ ట్రైన్డ్ చైల్డ్హుడ్ నుంచి ఆ గంగా విశ్వేశ్వరుడు అనే ఒక కండిషనింగ్కి మీరు అలవాటు పడుతుంటారు. దేర్ ఫార్ ది మూమెంట్ మీరు గంగా అనగానే దెర్ ఈజ్ ఎ సెన్సేషన్ ఇన్ యూ, ఒక సెన్సేషన్, అంటే అది పవిత్రమైనదనో ఏదో ఉంటానికి సమ్ కైండ్ ఆఫ్ ఇమోషనల్ బాండేజ్ టు ఇట్. యు నో వాట్ ఇట్ ఈస్, యు ఫీల్ సంథింగ్ ఇన్ సంథింగ్, యు ఫీల్ విత్ ఇన్ యూ, దానికే సెన్సేషన్ అని పేరు. ఓకే, కాశీ విశ్వేశ్వరుడు గంగ అనగానే పర్టికులర్గా ఇక్కడ కూర్చుని అన్నప్పుడు అది మనకి చిన్నప్పటి నుంచి ఉండేటువంటి కండిషనింగ్ మూలంగా యు గెట్ ఏ సెన్సేషన్. అది అక్కడికి అది మోటివ్ కింద మారుతుంది. మీరు గమనించాల్సింది ఏంటంటే ఎనీ సెన్సేషన్ ఈజ్ ఆల్సో థాట్. థాట్ కంటే వేరే ఏది కాదు అది. ఓకే, ఒక ఉద్వేగము కలుగుతుంది, ఒక భావావేశము, లేకపోతే ఒక భావావేగము, దాన్ని సెన్సేషన్ అంటున్నాను నేను. అది కలుగుతుంది. అది ఎందుకు కలిగింది? అది హిందువుకే కలుగుతుంది, భారతీయ అది అందరికీ కలగదు, హిందూ మతంలో ఉన్నవాడికి మాత్రమే కలుగుతుంది. అది కూడా చిన్నప్పటి నుంచి కొంచెం ఆ రకమైన కండిషనింగ్ ఉన్న వాళ్ళకి మాత్రమే, బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళకి మాత్రమే కలుగుతుంది. రైట్? నౌ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే అది, దట్ ఈజ్ సెన్సేషన్. ఇట్ ఈజ్ నథింగ్ మోర్, నథింగ్ లెస్. దాన్ని తక్కువ చేయట్లేదు, ఎక్కువ చేయట్లేదు. ఇట్ ఈజ్ ఎ సెన్సేషన్. అండ్ ఆల్ సెన్సేషన్స్ ఆర్ నథింగ్ బట్ థాట్. మీరు ఆ థాట్ ఏమవుతుందంటే ఆ సెన్సేషన్ రూపంగా ఉన్న థాట్ దట్ బికమ్స్ ఎ మోటివ్. అది మోటివ్గా మారుతుంది. ఆ మోటివ్ ఏం చేస్తుంది? మిమ్మల్ని ఇక్కడ దుకాణం కట్టేసి సామాన్లన్నీ ప్యాక్ చేసుకుని సికింద్రాబాద్ కాశీ రైలు ఎక్కి ఇట్లా చేస్తుంది. మోటివ్ రైలు ఎక్కుతారు, అక్కడ దిగుతారు. ఈ సామాన్ మళ్ళీ అక్కడ దిగినా ఈ కుర్చీ, ఈ సోఫా, ఈ టేబుల్, ఈ సెల్ ఫోను, ఈ పుస్తకం, ఈ కాఫీ ప్యాకెట్, కాఫీ పౌడరు, ఫిల్టరు, ఇవేమీ తప్పవు కదా. ఇవన్నీ మూట కట్టుకుపోవాల్సిందే. అక్కడికి వెళ్ళిన కడుపులో బంట వస్తే ట్యాబ్లెట్, ఇవేమీ తప్పవు. కాశీ వెళ్ళారు కదా అని మీకు ఇంకోలా ఏమీ ఉండదు. ఇవన్నీ మళ్ళీ అక్కడ పెట్టుకోవాలి. నేను చాలా ఇబ్బంది పడేది, ఒక రకంగా భయపడేది ఒకటి చెప్పమంటారా? నేను పర్సనల్గా చెప్తున్నానని అనుకోకండి. ఏజ్ ఎఫెక్ట్ ఒకటి ఉంటుంది, ఓపిక తక్కువ ఉంటుంది. నేను ఒక సిస్టమ్ ఒకటి పెట్టాను, ఇక్కడ ఒక సిస్టమ్ ఒకటి సెటప్ చేశాను. ఆ సెటప్లో నేను కంఫర్టబుల్గా బతికేయగలుగుతాను ఏకాంతంలో.
నేను కంఫర్టబుల్గా బతికేయగలుగుతాను. నా కళ్ళజోడు పెట్టుకుందుకు ఒక తోటు, కూర్చుందుకు కుర్చీ, కాఫీ పెట్టుకుందుకు ఫిల్టరు, ఇలాగేవో సిస్టమ్స్ పెట్టుకున్నాను నేను. సింపుల్ సిస్టమ్స్. నేను ఆ సిస్టమ్స్ మధ్యలో కూర్చుని ఉంటా. నాకెవరో ఇంత ఇంత భిక్ష ఇచ్చేస్తూ ఉంటే నాకు ఇంకేమీ అక్కర్లేదు, నాకు ప్రపంచాధిపత్యం ఇచ్చినా అక్కర్లేదు, ఆ భిక్ష ఇస్తున్నారు. కాబట్టి ఈ సెటప్ ఉంది. ఇప్పుడు ఇక్కడి నుంచి నన్ను కాకినాడ కానీ హృషీకేష్ కానీ అమెరికా కానీ వెళ్ళమంటే ఏమవుతుందో తెలిసినా, ఈ సిస్టమ్ అంతా ఇక్కడ బంద్ పెట్టేసి మళ్ళీ కొత్త సిస్టమ్ పెట్టుకోవాలి నేను. వాళ్ళు కొంతవరకు పెట్టి అట్టే పెడతారు, దట్ మేక్స్ లైఫ్ ఈజియర్ ఫర్ మీ. వాళ్ళు ఏమీ పెట్టరనుకోండి, నేను ఏ టు జీ నేనే పెట్టుకోవాలనుకోండి, దట్ బికమ్స్ డిఫికల్ట్. ఒకప్పుడు ఆ డిఫికల్టీని ఫేస్ చేస్తాం, దట్ ఈజ్ ది ప్రాబ్లం. సో కాశీ వెళ్తాను, అది డైగ్రెషను. కాశీలో దిగుతాను, మళ్ళీ అక్కడ సిస్టమ్ అంతా పెట్టుకోవాలి, అక్కడ రూమ్ తీసుకుని దాంట్లో పెట్టుకోవాలి. బట్ ఈ సెన్సేషన్ ఉంటుంది, విశ్వేశ్వరుడు గంగా ఈ సెన్సేషన్ ఉంటుంది. ఓకే, ఈ సెన్సేషన్ ఎన్ని రోజులు ఉంటుందనుకుంటున్నారు మీరు? ఎప్పుడైనా ఆలోచించారా? 7 డేస్ ఉంటుంది. ఆ తర్వాత ఏమవుతుందో తెలిసినా, విశ్వేశ్వరుడు ఏమవుతాడో తెలిసినా, మొనాటనీ అవుతుంది. మొనాటనీ అని ఒకటి ఉన్నది లైఫ్లో, మొనాటనీ అవుతుంది. ఈ సోఫా కొన్నప్పుడు ఉన్న ఉత్సాహం ఇప్పుడు ఉంటుందా? దాని మీద ఉండదు, అలా అవుతుంది. గంగ కూడా మొనాటనీయే అవుతుంది. అప్పుడు మళ్ళీ మీరేం చేయాల్సి ఉంటుంది, ఈ ఫిజికల్ ఆబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటితో రిలేషను, మళ్ళీ అక్కడ కొంతమంది కొత్త మనుషులు ఉంటారు వాళ్ళతో రిలేషను. దెర్ఫోర్ ద లైఫ్ ఇన్ కాశీ ఈజ్ నో డిఫరెంట్ ఫ్రమ్ లైఫ్ ఇన్ హైదరాబాద్. హృషికేశ్ పెడితే ఇట్ ఈస్ సేమ్. ఇటువంటి హారిజాంటల్ మూమెంట్లో మీరు సాధించేది ఏమీ ఉండదు. మీకు తెలుసా, నేను ఒకప్పుడు ఆలోచించాను, పోనీ గంగోత్రి వెళ్ళి మకాం పెడితే ఎలా ఉంటుంది. అప్పుడు నేను ఏమనుకున్నానో తెలిసినా, ఒక హాట్ వాటర్ కెటిల్ అడిగాను, గంగోత్రిలో ఎలక్ట్రిసిటీ ఉంటుందని అన్నారు. అంటే రూమ్లో ఈ ఎలక్ట్రిక్ ప్లగ్ పెన్ ఉంటుంది, అప్పుడు వెంటనే అయితే హాట్ వాటర్ కెటిల్ పెట్టుకోవచ్చు, ఫిల్టర్ పెట్టుకోవచ్చు, కాఫీ పౌడర్ మనం సంచిలో వేసుకుని పట్టుకెళ్ళచ్చు, టీ ప్యాకెట్స్ పట్టుకెళ్ళచ్చు. మళ్ళీ మళ్ళీ ఇదే సేమ్. అక్కడ నేల మీద పీఠం వేసి కూర్చోవడం జరగదు, అక్కడ ఒక కుర్చీ ఒకటి సంపాదించుకోవాల్సి ఉంటుంది. అక్కడ దొరుకుతాయి ఆ కుర్చీలు, అలా దొరుకుతాయి, ఒక కుర్చీ ఒకటి వేసుకోవాల్సి ఉంటుంది, మళ్ళీ సేమ్. కాబట్టి మనిషి తెలుసుకోవాల్సింది ఏమిటంటే, వాట్ ఈజ్ లైఫ్? లైఫ్ ఈజ్ రిలేషన్. చాలామంది ఈ పాయింట్ అర్థం చేసుకోరు. లైఫ్ ఈజ్ రిలేషన్ విత్ ఫిజికల్ థింగ్స్ అండ్ విత్ పీపుల్. దట్ ఈజ్ వాట్ లైఫ్ ఈజ్. ఓకే, ఈ రిలేషన్ని నువ్వు ఎలా తయారు చేసి పెట్టుకుంటున్నావు, ఆ రిలేషన్లో రాగద్వేషాలకి చోటు ఇచ్చావా లేదా? రాగద్వేషాలకి చోటు ఇస్తే నువ్వు సంసారివి. రాగద్వేషాలకి రిలేషన్ లేకుండా లైఫ్ ఉండదు. అసలు రిలేషనే లేకుండా బతికిస్తే అయిపోతుంది కదా. చాలామందికి అర్థం కాని సంగతి ఏమిటంటే, రిలేషనే లేకుండా బతికేయచ్చు. ఎలా, ఎక్కడ బతుకుతావు రిలేషన్ లేకుండా? ఎక్కడ బతుకుతావు చెప్పు. అంటే గంగోత్రి వెళ్ళిపోతే రిలేషన్ లేకుండా బతికేయచ్చు. పొరబడ్డావమ్మా, గంగోత్రి వెళ్ళినా కూడా రిలేషన్ లేకుండా బ్రతకడం కుదరదు. గంగోత్రి దగ్గర టీ బడ్డీలు ఉంటాయి తెలుసా మీకు? ఆ టీ బడ్డీల్లో కస్టమర్స్ ఎవరు అనుకుంటున్నారు? స్వాములు ఉంటారు. అర్థమైందండి. దేర్ ఈజ్ నో లైఫ్ వితౌట్ రిలేషన్. లైఫ్ ఈజ్ రిలేషన్ విత్ ఫిజికల్ థింగ్స్ అండ్ విత్ పీపుల్. పీపుల్ అక్కడ ఉంటారు. బిజినెస్ మ్యాన్కి ఉన్నంత మంది పీపుల్ ఉండకపోవచ్చు. టీచర్కి శిష్యులతో సంబంధం ఉంటుంది. ఓన్లీ టీచర్కి ఉన్నంత రిలేషన్ ఉండకపోవచ్చు. ఏదో రిలేషన్ ఉంటుంది, ఏదో సమ్ కైండ్ ఆఫ్ ఎ రిలేషన్. మీరు పొద్దున్న కాఫీ తాగడం అలవాటు ఉంటే, అక్కడ కాఫీ బడ్డీ వాడు ఉంటే వాడితో రిలేషన్ ఏర్పడుతుంది. మీ పక్కన నేబర్ ఒకటి ఉంటాడు, వాడితో రిలేషన్ ఏర్పడుతుంది. రిలేషన్ విత్ పీపుల్, రిలేషన్ విత్ ఫిజికల్ థింగ్స్.
ఇవి లేకుండా జీవితము లేదు. విశ్వామిత్ర మహర్షికి లేదు, వసుదేవ వామదేవ మహర్షికి లేదు, వ్యాసుడికి లేదు, జైల్లో పెట్టిన వాడికి లేదు. వాడికి కూడా రిలేషన్ ఉంటుంది. పండితులకు కానీ పామరులకు సర్వ మానవులకు దిస్ ఇస్ సేమ్. లైఫ్ ఈజ్ వితౌట్ లైఫ్ లైఫ్ దెర్ ఈజ్ నో లైఫ్ వితౌట్ రిలేషన్. లైఫ్ ఈజ్ రిలేషన్. అంచేతను మీరు ఆలోచించుకోవాలి, నిహి మననశీలు శీలుడుగా ఉండాలి, ఆలోచించేటువంటి స్వభావం కలిగి ఉండాలి. యు షుడ్ నాట్ పుట్ యువర్ సెల్ఫ్ ఇన్ టు ఏ బిలీఫ్ సిస్టమ్. మన వాళ్ళు మునిగా ఉండమని బోధించారే తప్ప విశ్వాసిగా ఉండమని బోధించలేదు. యోగా వాళ్ళు ఏమంటారంటే అభ్యాసి అంటారు, అంటే అభ్యాసి అని పేరు పెడతారు. అభ్యాసి అంటే అర్థం ఏంటి? అదే రిపీట్ చేస్తూ ఉండమని అర్థం. దట్ ఈజ్ వాట్ హీ ఈజ్, దట్ ఈజ్ వాట్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ ఆఫ్ యూ. కొన్ని సందర్భాల్లో అది అవసరమే కాదని నేను. కర్మ వాళ్ళు ఏమంటారంటే కర్మనిష్ఠుడు అని అలాగేదో పేరు పెట్టుకుంటారు, అంటే ఆ కర్మ ఎందుకు నిష్ట గలవాడై ఉండాలి. బిజినెస్ మ్యాన్ ఏమనుకుంటాడంటే డబ్బుల విషయంలో చాలా అలర్ట్గా కాషస్గా ఉండాలి అని వాడు అనుకుంటాడు. వేదాంతం చదువుకునే వాళ్ళు ఎలా ఉండాలి అంటే మననశీలురై ఉండవలేరు ముని. కాబట్టి యూ అండర్స్టాండ్ లైఫ్, లైఫ్ను అర్థం చేసుకో ముందు. లైఫ్ వితౌట్ రిలేషన్స్ ఉండదు, రిలేషన్తో లైఫ్ ఉంటుంది. అయితే మరి ఎలాగా రిలేషన్ ఎలా పెట్టుకోవాలి ఇప్పుడు? దాట్ ఈస్ ది ఆ తుమ్మిదలాగా పెట్టుకో. ఆ తుమ్మిది ఏం చేస్తుంది? ఆ పుష్పము యొక్క నామరూపాలు దానికి అక్కర్లేదు, దానికి నామరూపాలతో పనిలేదు. మనిషి నామరూపాల వెంట పడిగెత్తుతూ ఉంటాడు. తుమ్మిదికి నామంతో పనిలేదు, రూపంతో పనిలేదు, గంధంతో కూడా దానికి పని లేదు, తేనెతో మాత్రమే దానికి పని. ఆ రకంగా నీవు రిలేషన్ని క్లీన్గా పెట్టుకో, దాంట్లోకి రాగద్వేషాలను చొప్పించకు, గ్రామంలో బతుకు. లివ్ అమాంగ్ పీపుల్, వేర్ ఎవర్ యూ గో యు లివ్ అమాంగ్ పీపుల్ ఓన్లీ. అంచేతనే నేను తీర్థయాత్ర అనేది పెట్టుకోలేదు. నాకు తీర్థయాత్ర ఏమిటంటే మీ వంటి సజ్జనులను కలుసుకుండటం, మీతో ఒక గంట సేపు ముచ్చటించటం, ఇదే తీర్థయాత్ర. కాకినాడ వెళ్తాను, అక్కడ ఒక హాల్ ఉంది, ఇక్కడ శ్రీరామకృష్ణ గారు రామకృష్ణ పరమహంస ఫోటోలు అవి ఉంటాయి. ఆ హాల్లోకి వెళ్తే నాకు కాశీ వచ్చినట్టే అనిపిస్తుంది. ఋషికేశ్ ఇప్పుడు వెళ్ళేది లేదు, వెళ్తే అలా అక్కడ కూడా అదే పరిస్థితి. ఆ హాల్లోకి వెళ్తే కాశీ వచ్చినట్టే. గంగ కూడా ఉంది పక్కన. తర్వాత నాకు చాలామంది ఏమనుకుంటారు, ఏమనుకునేవారంటే ఋషికేశు గంగా అని అనుకు, నేను విని ఊరుకున్నాను, నేను ఊరుకునేవాడి. ఎందుకంటే నాలో నేను చూసుకుంటే నాకు, నేను సేలోస్బర్గ్ వెళ్ళినప్పుడు అక్కడ హాల్ ఉంది, క్లాసెస్ ఉన్నాయి, డెలవేర్ నది ఉన్నది, నాకేమీ తేడా అనిపించలేదు. నేను వైదికుణ్ణి, పౌరాణికుణ్ణి కాదు. నాకు ఆ పోవా ఇదకం సర్వం ఆ ధోరణి వాడిని తప్ప నేను గింగేజీ యమునే చేయవాడిని కాదు. నేను ఉన్న విషయం చెప్పేస్తున్నాను, అర్థమైందండి. తర్వాత నదిలో మూడు మునకలు వేస్తే పాపాలన్నీ కడిగేసుకున్నట్టు అయిపోతుంది, మళ్ళీ కొత్త పాపాలు చేసుకుంటే మళ్ళీ ఇంకోసారి స్నానం చేయొచ్చు. ఈ ధోరణి నాకు ఈ ధోరణి మీద నాకు శ్రద్ధ తక్కువ. దట్ పీపుల్ హ్యావ్ దేర్ థింకింగ్, ఐఎమ్ నాట్ అగేన్స్ట్ ఇట్. నాకు ఇంట్రెస్ట్ లేదు. నాకు అటు డెలవేరు, ఇటు గంగా, ఇటు గోదావరి అన్నీ ఒకటే. ఇటు వచ్చి డెలవేరు క్లీన్గా పెట్టుకుంటారు వాళ్ళు, మన వాళ్ళు గంగని గోదావరిని కలుషితం చేసి పెడతారు. వీళ్ళు మూర్ఖులు. వీళ్ళు ఇంకా దట్ ఈజ్ ది ఓన్లీ ఫ్రస్ట్రేషన్ ఐ హ్యావ్. అంతకుమించి ఇంకా నాకు తేడా ఏమీ లేదు రియల్లీ. కాబట్టి ఆ రిలేషన్ నువ్వు పెట్టుకో. రిలేషన్ పెట్టుకోకుండా లైఫ్ లేదు. పెట్టుకునేప్పుడు అన్అటాచ్డ్, అసంగంగా పెట్టుకో. అది శ్లోకం. ఈ అసంగత గురించి కూడా నేను ఇంకా కొన్ని విషయాలు చెప్పాల్సిన ఉన్నది చెప్తాను. పుష్పే వర్ణగంధం అనాశయన్.
పరైతి రసం ఆదాయ తథా గ్రామే మునిః చరేత్. ఈ పరైతి ఏమిటి? పరా ఏతి అని దట్ ఇస్ ది పదచ్ఛేదం. పరా ఏతి, ఓకే. పరా అని వేరే వర్డ్, అవ్యయం. అంతే తప్ప పరా ఉపసర్గం నాకు అనిపించదు. పరా ఏతి, ఓకే, అంటే దూరంగా పోతుంది. తన పని నాలుగు దృశ్యం దూరంగా పోతుంది. ట్రాన్స్లేషన్ ఎలా చేశారు? నలభై తొమ్మిది హనీ ఫ్రమ్ ఎ ఫ్లవర్ అండ్ డిపార్ట్స్ విథౌట్ ఇంజూరింగ్ ది ఫ్లవర్ ఆర్ ఇట్స్ కలర్ ఆర్ స్టెంట్ సో లెట్ ఎస్ సేజ్ డ్వెల్ ఇన్ హిజ్ విలేజ్. ఇంజూరింగ్ అంటున్నారు అనాశయం. అనాశయం అన్నదానికి వితౌట్ ఇంజూరింగ్ అని పెట్టారు. అంటే నేనంట ఆయన ఏమంటారు? యా భిక్షు శ్రద్ధాలు యద్దత్తం తద్గృహిత్వా తేషాం యథా క్లేశో న భవేత్ తథా ప్రవర్తేత ఇచ్చత్. హీ డి నాట్ ఎక్స్ప్లెయిన్ ఎనీథింగ్. అనాశయం అంటే నా అభిప్రాయం ఇంజురీ అని నేను అనుకోవట్లేదు. ఆశ అంటే అశ భక్షణే అనే అని నేను అనుకుంటున్నాను. అలా లేకుండా పరా ఇది దూరంగా వెళ్ళిపోతుంది అని అనుకుంటున్నాను. ఓకే, మంచిది, అలా స్వీకరిద్దాము. ఇంకేమైనా ట్రాన్స్లేషన్స్ ఉన్నాయా మన దగ్గర? డిపార్ట్స్ అని ఇచ్చాడు. అనాశయన్ అంటే అనాశయన్ గ్రాదర్స్ అంటే గృహిత్వ కదా, ఇదే అది. అదే అది అవును, అది హిందీ చూస్తాను. అది ఎక్కడో పెట్టాను చూస్తాను. అలా గ్రహిద్దాం మనం. అశ భక్షణే అనే అర్థంలో నేను చెప్తాను. ఇక అందులో నెగిటివ్ కూడా పెట్టారు కదా అనాశయన్ అని. ఈయన సంస్కృతంలో మాట రాశారు కానీ హీ డిడ్ నాట్ లుక్ అట్ దోస్ వర్డ్స్ అనమాట. ఓకే, చూద్దాము. యథా ఏ ప్రకారముగానైతే భ్రమర తుమ్మెద పుష్పే పుష్పమునందు వర్ణగంధం రంగును సువాసనను అనాశయం స్వీకరించనిదై, అంటే అది స్వీకరించదు. అశాభక్షణ అంటే స్వీకరించడం, అంటే గంధమును స్వీకరించదు, అంటే దాని గంధం దానికి అక్కర్లేదు. వర్ణము దానికి పెద్ద ముఖ్యం కాదు. నేను గమనించాను, ఇక్కడ మారేడు చెట్టు ఉంది పక్క కాంపౌండ్లో. మారేడు చెట్టుకి పువ్వులు వస్తాయి, దే ఆర్ వైట్, నాట్ వెరీ వైట్, క్రీమ్ వైట్ పువ్వులు. అవి కొద్దిగా వస్తాయి, ఏవో కొన్ని కొమ్మలు కొద్దిగా వస్తాయి. ఆ మారేడు చుట్టూ తుమ్మిదలు ఉన్నాయేట్రా అని ఆలోచించి, ఈ తుమ్మిదలు ఎందుకు వచ్చాయి మారేడు చెట్టు దగ్గరికి అనగానే నాకు డౌట్ వచ్చింది. అవును, మరి చెట్టు అంటే పువ్వులు ఉంటాయి కదా, పువ్వులు ఉంటే తుమ్మిదలు ఉంటాయి అని నేను జాగ్రత్తగా పరిశీలిస్తే తెల్లటి పువ్వులు ఉన్నాయి. ఈ తుమ్మిదలు హడావిడి హడావిడిగా ఆ తెల్లటి పువ్వులతోటి ఆ తేనెని అవి తీసుకుంటున్నాయి. ఆ తర్వాత పువ్వులు ఎండిపోయాయి, అవి రావడం మానేసాయి. అవి ఇంకో చోటు ఓ ఇస్తాది చాలా తెలివైనవే అని నేను ఇక్కడ నిలబడి చూసి అనుకున్నాను. కాబట్టి అది మారేడు చెట్టు, మూడేసి దళాలు ఉంటాయి, ఇవన్నీ బట్టి ఇంకా అవన్నీ అనవసరం. అక్కడ పువ్వు ఉంది, అది ఎక్కువ తెల్లగా ఉండదు, క్రీమ్ వైట్ ఉందది, దాంట్లో తేనె ఉంది. ఆ పువ్వులు ఉన్నాయి కొన్ని, అక్కడ ఓ 10-15 ఉన్నాయి. వాటి చుట్టూ ఈ తుమ్మెదలు 7-8 జూయి జూయమంటూ తిరిగేస్తూ ఆ పువ్వుల మీద వాలి తేనెని తీసుకుంటున్నాయి. అలాగే ఉంటాయి, దాని పేరుతో కానీ రంగుతో కానీ రూపంతో కానీ వాసనతో కానీ వాటికి ఏమీ సంబంధం ఉండదు. రసం తేనెను ఆదాయ స్వీకరించి పరా ఏతి తన దారిని తాను పోవును. నేను అలా చెప్పాను, ఓకే. పరా అంటే దూరంగా పోవడం, దాంట్లోనే కూర్చోవడం కాదు. త
తథా అదే ప్రకారముగా ముని మననశీలుడైన భిక్షు భిక్షువు గ్రామే గ్రామమునందు చరేత్ సంచరించవలెను. అలా ఉండాలి అంటే అసంగముగా ఉండవలెను. గ్రామంలో వస్తువులు ఉంటాయి, వాటి వస్తువుల కోసమే కదా ఈయన గ్రామంలో సంచరించేది. ఏవో వస్తువులు కావాల్సి ఉంటుంది. గ్రామంలో పీపుల్ ఉంటారు, ఇద్దరితోటి కూడా ఎటువంటి రాగద్వేష రూపమైన సంబంధం పెట్టుకోకుండా అందరితో ప్రేమగా ఉండడమే తప్ప రాగద్వేషాత్మకమైన సంబంధం పెట్టుకోకూడదు. నేను గమనించి నాకు అనిపించింది, అలా అనిపించింది, అందరికీ వర్తించదు నేను చెప్పేసి. వాట్ ఐ నోటీస్ ఈజ్ సమ్ సన్యాసీస్ పొరపాటు చేస్తున్నారా అని అనిపిస్తుంది. అంటే కాషస్గా హ్యాండిల్ చేయాల్సి ఉంటుంది ఇటువంటి సిచ్యువేషన్స్ని. ఇప్పుడు మన దగ్గరికి ఒక ధనవంతుడు వచ్చాడు అనుకోండి, మనం వాడి ధనంకే చూడకూడదు. వాడు జ్ఞానమును కోరుకుని వచ్చాడా లేదా జిజ్ఞాసు అవునా కాదా చూసుకోవాలి. జిజ్ఞాసు కనుక అయితే వాడు ధనవంతుడు కనుక డబ్బున్న వాళ్ళకి ఎంతో కొంత అహంకారం ఉంటుంది కనుక మనం వాళ్ళని దూరం పెట్టాలి, డబ్బున్న వాళ్ళని దగ్గరికి చేరదీయకూడదు అని ఒక పిచ్చి ప్రిన్సిపల్ పెట్టుకుని వాళ్ళని తరిమేసే పని చేయకూడదు, వాళ్ళని దూరం పెట్టే పని చేయకూడదు. వాడు జిజ్ఞాసు అయితే మనం ప్రేమగా వాడిని స్వీకరించాలి. వాడు జిజ్ఞాసు కాదనుకోండి, మన యాటిట్యూడ్ని బట్టి వాడు మన దగ్గర ఒకసారో రెండుసార్లు చూసుకుంటాడు. వాడు అనుకున్నది వాడికి లభించకపోతే వాడు రావడం మానేస్తాడు, ఇంకా రాడు. చాలామంది ధనవంతులు స్వామీజీ కదా ఈయన ఏమిటో స్వామిలాగా ఉన్నాడే, లెటెస్ట్ గో నియర్ హిమ్ అని దే గో నియర్ దే వాంట్ ఏ స్వామి ఇన్ దేర్ పాకెట్. వాళ్ళకు ఒక స్వామి అటాచ్మెంట్ ఉంటే వాళ్ళకి సంతోషంగా ఉంటుంది. ఆ డబ్బు సంపాదించిన దానికి ఈ స్వామికి అప్పుడప్పుడు ఇస్తూ ఉండొచ్చు. వాళ్ళు వెనవర్ దే నీడ్ దట్ సెన్సేషన్. ఆ రిలీజియస్ ఇందాక సెన్సేషన్ అని చెప్పాను చూడండి, ఆ రిలీజియస్ సెన్సేషన్ కావాల్సి వచ్చినప్పుడల్లా ఈ స్వామి హీ ఫిల్స్ ది గ్యాప్ అండ్ ఇట్ ఈస్ మ్యూచువల్గా బాగానే ఉంటుంది. అది వాళ్ళు జిజ్ఞాసువులు కాదు, దే ఆర్ నాట్ జిజ్ఞాసు. వాళ్ళతోటి మనము ఎటువంటి రిలేషన్ పెట్టుకోకూడదు. ఓసారి బాగా ధనవంతుడు ఒక ఆయన ఉన్నాడు, బాగా కోటీశ్వరుడు ఆయన. ఆయనకి పెద్ద వేదాంతం మీద అంత పెద్ద శ్రద్ధ లేదు, కానీ స్వామి అంటే రెస్పెక్ట్ ఉన్నది. ఆమెకి వేదాంతం మీద కొంచెం ఫ్యాడ్, అదేమీ జిజ్ఞాసు కాదు, ఫ్యాడ్ అంటే ఏదో ఒక రకమైన సమ్ ఫ్యాషనబుల్గా ఆమె అలాగా ఆవిడ ఫ్యాషన్ వరల్డ్ మనిషే, కొంత ఫ్యాషనబుల్ ధోరణ ఉన్నది. షీ మేడ్ ఏ ప్రపోజల్, ఏమని, నువ్వు నాకు 1-to-1 క్లాస్ చెప్పు అని ఒక ప్రపోజల్ షీ మేడ్. నా నేను ఐ డోంట్ మైండ్, 1-to-1 క్లాస్ చెప్పచ్చు, నాకు టైం ఉంటే చెప్పచ్చు, టైము ఓపిక ఉంటే చెప్పచ్చు, బట్ ఇష్టి జిజ్ఞాసు అది నేను చూడాలి కదా. నేను చెప్పాను విల్ కమ్ టు దాట్, మీరు ఆ క్లాసుకి రండి అని చెప్పాను. ఆ క్లాసుకి ఆమె రాలేదు. నేను ఊరుకున్నాను. తర్వాత మళ్ళీ ఇంకోసారి కలిసాం, మీరు 1-to-1 క్లాస్ చెప్పండి, నేను మీ ఊళ్ళో మీకు ఒక గెస్ట్ హౌస్ కట్టించిస్తాను అంటే ఒక ప్లాట్ ఒకటి సంపాదించి నాకు దృష్టాంతం కూడా, ఆ స్వామికి అక్కడ గెస్ట్ హౌస్ ఉంది కదా, మీకు కూడా అలాగే హైదరాబాద్లో కానీ మీరు ఎక్కడ కావాలంటే అక్కడ ఒక గెస్ట్ హౌస్ 2 ఫ్లోర్ 2 ప్లెక్స్ లాగా కట్టించుకొని ఏర్పాటు చేస్తాను. నేను చెప్పాను వెరీ కైండ్ ఆఫ్ యూ, ఈజ్ నాట్ ఏ స్మాల్ థింగ్, ఇట్స్ ఎ వెరీ బిగ్ ఆఫర్, బట్ ఐ డిడ్ నాట్ ఎంకరేజ్ ఇట్. ది లేడీ ది షీ జస్ట్ వాక్డ్ అవే, షీ డిడ్ నాట్ పర్స్యూ ఎనీ మోర్. సో మీరు రిలేషన్ పెట్టుకోవడంలో తప్పు లేదు. ఇఫ్ ది పర్సన్ ప్రూవ్స్ టు బి జిజ్ఞాసు, మనం ఆ జిజ్ఞాసను వీ షుడ్ ఎంకరేజ్ ఆల్సో, లేకపోతే మనది తప్పు అవుతుంది. కానీ
వ్యక్తికి జిజ్ఞాస లేదు, కేవలము ధనము ఇతర సోషల్ స్టేటస్ మాత్రమే ఉన్నాయి. అవి మనకి ఇంట్రెస్ట్ ఉండకూడదు. ఆ విధంగా మనం రిలేషన్ పెట్టుకోవాల్సి ఉంటుంది. చాలా కాషస్గా పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు మినిస్టరో లేకపోతే ఐఏఎస్ ఆఫీసరో ఒకడు ఉంటాడు. హీ వాంట్స్ టు హ్యావ్ ఎ రిలేషన్ విత్ ది స్వామి. వీళ్ళందరికీ స్వామితో రిలేషన్ ఇట్ గివ్స్ ఎ సెన్సేషన్. అండ్ ఈ లోకంలో పెద్ద స్వాములు దొరకరు. వాళ్ళు ఎవరికి దొరకడం. ఆ స్వామికి భిక్ష, కొంతమందికి స్వామికి భిక్ష ఇవ్వాలని కోరుకుంటుంది. ఆ స్వాములు అబ్లైజ్ చేయరు. వాళ్ళకి భిక్ష అంటే మీరు వండి పెడితే వాళ్ళు తినరు. పదివేలో 20,000 పెడితే కానీ వాళ్ళు భిక్షకి రారు. స్వామికి భిక్షకు పెట్టాలని కోరుకుంటుంది. ఆ సెన్సేషన్ కావాల్సిన వాళ్ళు ఉంటారు. సో ఈ స్వామి వీడు బహుశా వీడు అబ్లైజ్ అవుతారని దేకారం. అండ్ యూ కెన్ అబ్లైజ్, నథింగ్ రాంగ్ ఇన్ ఇట్. కానీ అదే జిజ్ఞాసు పవర్ఫుల్ పీపుల్ ఉంటారు, ఐఏఎస్ ఆఫీసర్స్ అలాంటి వాళ్ళు ఉంటారు. అదే జిజ్ఞాసు, ఇఫ్ దే ఆర్ జిజ్ఞాసు యూ హ్యావ్ ఎ రిలేషన్. ఇఫ్ దే ఆర్ నాట్ జిజ్ఞాసు, దే వాంట్ ఎ స్వామి ఫర్ సమ్ సెన్సేషన్ అండ్ స్వామి వాంట్స్ దెమ్ ఫర్ సమ్ వరల్డ్లీ థింగ్స్, దెన్ దట్ కైండ్ ఆఫ్ ఎ రిలేషన్షిప్ ఈజ్ వెరీ కరప్టింగ్ రిలేషన్షిప్. సన్యాసులు కొంతమంది ఈ పొరపాటు చేస్తూ ఉంటారని అనిపిస్తుంది. వాళ్ళు ఏం చేస్తారంటే పొలిటీషియన్స్తో, జిజ్ఞాసులు కాని పొలిటీషియన్స్తో, రిచ్ పీపుల్తో, రౌడీలతో, తర్వాత అదే రౌడీ ఆర్ గుండా ఎట్సెట్రా వాళ్ళతో, దాన్ని విదేశాల్లో మాఫియా అంటారు, ఇక్కడ రౌడీలు గుండాలు అనే పదప్రయోగం వాడతారు. తర్వాత ఈ సినిమా వాళ్ళతో సంబంధం పెట్టుకుంటారు. అంటే సినిమా వాడు వస్తే మనం వాళ్ళకి వేదాంతం చెప్పకూడదా అంటే అలా ఉండకూడదు. సినిమా వాడు జిజ్ఞాసువై వస్తే మనం తప్పకుండా చెప్పాలి. వీ డోంట్ డినై ఎనీబడి. బట్ మన వైపు నుంచి వాడు సినిమా వాడు కనుక మనం వీ షుడ్ బి అటాచ్డ్ టు హిమ్, వీ షుడ్ ట్రై టు కల్టివేట్ అనే ధోరణి ఉండకూడదు. ఈ నెట్వర్కింగ్ బిజినెస్ ఉంటుంది చూసారా, ఇది పెట్టుకోకూడదు. స్వామి నెట్వర్కింగ్ పెట్టుకోకూడదు. హ్యాపీ కార్డియల్ లవింగ్ రిలేషన్షిప్ విత్ జిజ్ఞాసూస్ అంతే. భక్తులు అనే మాట పెట్టకూడదు. భక్తులు అన్నారంటే వీళ్ళందరూ వచ్చేస్తారు. ఈ పొలిటీషియన్స్, గుండాలు, రౌడీలు, సినిమా వాళ్ళు, అధికారులు, వీళ్ళందరూ భక్తులు అయిపోతారు. దట్ ఈజ్ వాట్ దే వాంట్. అండ్ ఇన్ దట్ కాంటెక్స్ట్ వాట్ యు కాల్ భక్తి, అది రియల్ భక్తి కాదు. అది దట్ ఈజ్ ఓన్లీ మియర్ సెన్సేషన్. ఒక స్లాట్ ఉంటుంది వాళ్ళ దగ్గర, వాళ్ళకి ఆ సెన్సేషన్ కావాలి. దిస్ స్వామి ప్రొవైడ్స్ దట్, ఫిల్స్ దట్ స్లాట్. దట్ ఈజ్ హౌ రిలేషన్ హ్యాపన్స్. ఈ రిలేషన్స్ తర్వాత దే గివ్ ట్రబుల్ ఆల్సో. దే గివ్ ట్రబుల్ టు ది స్వామి. సంసారాలకు ట్రబుల్ అంటూ ఉంటుంది. వాళ్ళు ఎప్పుడూ ట్రబుల్లోనే ఉంటారు. ఎనీ కేస్ ఈ స్వామి ట్రబుల్లో పడతారు. కాబట్టి సన్యాసులు ఈ కేటగిరీస్ తోటి భుజభుజాలు రాసుకు తిరగకూడదు. వాళ్ళు జిజ్ఞాసులుగా ఉండి క్లాసుకొచ్చి వెళ్ళిపోవచ్చు. ఒక కేబినెట్ ర్యాంక్ మినిస్టర్ ఒక ఆయన ఉండేవాడు, ఇప్పుడు లేరు ఆయన. ఆయన కుమార్తె నా క్లాస్కి వస్తానని నాకు ఫోన్ చేశారు. మీ క్లాస్కి వస్తాను, నేను ఫలానా మినిస్టర్ గారి అమ్మాయిని, కానీ నేను ఇన్కాగ్నిటో వచ్చేసి వినేసి వెళ్ళిపోవాలని అనుకుంటున్నాను, మీరు నన్ను ఆశీర్వదించాలి అంటే నేను చెప్పాను, అమ్మా నువ్వు తప్పకుండా రా, క్లాస్ టైమింగ్స్ ఇవి, ఇన్కాగ్నిటో మెయింటైన్ చేసుకుని పూచి నీదే ఉంటుంది, నువ్వేదో కారు ఇంకా అక్కడి నుంచి మంది మార్బలంతో వస్తే నీ ఇన్కాగ్నిటో బ్రేక్ అయిపోతుంది, నా తరఫు నుంచి ఐ విల్ నాట్ ఈవెన్ రికగ్నైజ్ యూ యాజ్ సచ్ లైక్ ఎనీ అదర్ స్టూడెంట్. యూ ఆర్ టాక్ విత్ మీ ఫ్రమ్ మై సైడ్ ఐ విల్ నాట్ మేక్ ఎనీ ఎఫర్ట్ టు ఐడెంటిఫై యూ ఆర్ టు గివ్ సమ్ స్టేటస్ టు యూ ఎట్సెట్రా అని చెప్పారు. ఆమె 6 మంత్స్ క్లాస్కి వచ్చారు. 6 మంత్స్ డైమండ్ పాయింట్లో లిఫ్ట్ ఎక్కి వచ్చేవారు, ఒక కార్నర్లో కూర్చునేవారు, వెళ్ళిపోయేవారు. షీ వాజ్ ది డాటర్ ఆఫ్ ఏ కేబినెట్ మినిస్టర్, కేబినెట్ ర్యాంక్ మినిస్టర్, కాంగ్రెస్ ప్రభుత్వంలో. ఇప్పుడు మోడీ గారి ప్రభుత్వంలో కాదు, కాంగ్రెస్ ప్రభుత్వంలో. ఐ నెవర్ టోల్డ్ ఎనీబడి. సో
Jignasa is like that. You maintain jignasa. You encourage them. What rich people are you? Don't look for their riches. Valgedo power untundi. Don't try to gain some advantage out of that power. Don't do any of those things. అలా ఉండాల్సి ఉంటుంది. ఈనాడు సమాజంలో సన్యాసులు ఈ వీళ్ళందరితోటి భుజభుజాలు రాసుకు తిరుగుతూ ఉండటం, సంపర్కం పెట్టుకోవటం, తద్వారా అనేక ఇబ్బందుల్లో పడటం, దిస్ కైండ్ ఆఫ్ ఎ కరప్షన్ షుడ్ నాట్ బి దేర్. యు గాట్ ది పాయింట్. ఓకే, చాలా చక్కటి వెర్స్. చూడండి, క్రేవింగ్ ఉన్నట్లయితే అంటే మీరు వర్ణము రూపము గంధమును ఆగ్రహించ గంధమును స్పీక్ చేయొద్దనుకున్నారు, అతని మీద గంధమును రూపమును పట్టుకోదది. చూడండి ఎంత బాగుందో, రూపానికి మొత్తం మ్యాన్కైండ్ అంతా రూపం వెనకాల పోతూ ఉంటారు, దాన్ని విదిలిపెట్టేస్తుంది. అందరూ గంధం వెనకాల పడతారు, అది కూడా విదిలిపెట్టేస్తుంది. మనుషులు పుష్పాలని ఎందుకు ప్రేమిస్తారు? గంధము రూపం అందుకోసమే ప్రేమిస్తారు, ఈ రెండింటి కోసమే ప్రేమిస్తారు. ఈ రెండు లేకపోతే వీళ్ళకి అసలు పుష్పంతో వీళ్ళ మనిషికి పుష్పానికి రిలేషన్ ఈ రెండింటితోటే. లోకంలో రిలేషన్స్ ఎలా ఉంటాయి? డబ్బు అధికారం, అది ఉంటే యూ మెయింటైన్ రిలేషన్, అది లేకపోతే యూ డోంట్ మెయింటైన్ రిలేషన్, అలా ఉంటాయి. దిస్ ఈజ్ హౌ స్వామీస్ డూ. They should not do that. A Swami should not feel a kind of self-fulfilled just because a big cinema actor say a few good things about this Swami, or a big powerful man comes and attends the class, therefore I feel self-fulfilled. Allow no problem. That shows the Swami is very immature. And he is already trapped. Samsaramlo trap ayipothadu. Swami Prabhavananda ani California, San Francisco lo Swami undevaru. Christopher Isherwood ane oka philosopher peru meeru vinuntaru. He is a great man, philosopher, and a very highly accomplished person, American. శాన్ ఫ్రాన్సిస్కో వాడే. వాట్ ఈజ్ హిజ్ సోషల్ స్టేటస్ ఎక్సెట్రా వివరాలు నాకు తెలియదు. ఈజ్ ఎ బిగ్ మ్యాన్. అతను కృష్ణ ప్రభువానంద గారి దగ్గర శిష్యుడి కింద చేశాడు, చదువుకున్నాడు వేదాంత. షార్ట్ ట్రేటైజ్ అని వేదాంత అంటూ పుస్తకం ఉంటుంది రాశాడు, నేను చదివాను, చాలా బాగుంటుంది ఆ పుస్తకం. చాలా బాగా రాశాడు, వేదాంతం బాగా అర్థమైంది అతనికి. ఈ ఖాన్ మార్కెట్ గ్యాంగ్ వాళ్ళందరూ అతనికి దండం పెట్టి కూర్చోదగ్గవాళ్ళు. వీళ్ళకి వెళ్ళకి వేదాంతం రాదు, అతనికి బాగా వచ్చు వేదాంతం. అతను రాశాడు, ఐ నోటీస్డ్ వన్ పాయింట్ ఇన్ ప్రభవానంద విచ్ ఇంప్రెస్డ్ మీ, దట్ ఈస్ హీ నెవర్ ఎవర్ ట్రైడ్ టు ఇంప్రెస్ ఎనీబడి. అంటే హీస్ ది మోస్ట్ న్యాచురల్ స్వామి ఇన్ ఆల్ సిచ్యువేషన్స్. అక్కడ సాక్షాత్తు ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా వచ్చి కూర్చున్నా he is welcome, but Swami doesn't make an effort to impress him. Evadu ochina kuda try to impress the other person, he never does. Adi nannu aakarshinchindi ani cheppadu. Ante he must be quite quite popular guy or some social star, and he tried to impress, he will not be, Prabhavananda will not be impressed by him or by anybody. అండ్ ప్రభువానంద ఇంటర్న్ వోంట్ ఇంప్రెస్ ది అదర్ పర్సన్. అంటే దేర్ ఈజ్ నో అటెంప్ట్ టు ప్రెజెంట్ హిమ్సెల్ఫ్ యాజ్ సంబడీ గ్రేట్, నో అటెంప్ట్ వాట్స్ ఎవర్. అంటే అర్థం ఏంటో తెలుసునండి, హీఈస్ కంప్లీట్ ఇన్ హిమ్సెల్ఫ్ అని అర్థం. ఎదురుకుండా ఉన్నవాడు నన్ను గొప్ప స్వామి అని అనుకుంటే నాకు సంతోషం కలిగిందంటే అర్థం ఏంటి? ఐఎమ్ ఇన్కంప్లీట్. I am seeking some fulfillment from the other person. These are very critical things. Chala sukshmati sukshmamulaina vishayamulu. Kabatti manamu itaru tarvata shlokam kuda itarulato relation ela undalo ayina buddhi cheppabothunadu.
చాలా కనువిప్పు విషయాలని ఆయన చెప్తున్నాడు. తర్వాత మనము ఆ తుమ్మెద నుంచి ఒక దృష్టి నేర్చుకోవచ్చు, పాఠం నేర్చుకోవచ్చు. నామరూప ధోరణి ఉండకూడదు, నామరూపముల యొక్క ఆకర్షణ ఉండకూడదు. దాని పేరును చూసి ఆకర్షణ, రూపాన్ని చూసి ఆకర్షణ. గంధం, తుమ్మెద విషయంలో గంధం, మనుష్యులకి నామరూపాల మీద ఆకర్షణ. ఆ నామరూప ఆకర్షణ ఉండకూడదు. నామరూపాలని పక్కన పెట్టేసి మనం కేవలము ఆ తత్వం వైపే చూసుకోవాల్సి ఉంటుంది. ఆ దృష్టితోటి ఉండాలి. తర్వాత పై శ్లోకంలో చెప్పారు తృప్తి అనే మాట. భ్రమరము తేనెతో తృప్తి పడిపోతుంది, దానికి వర్ణము రూపములతో గంధములతో దానికి పని లేదు, తేనెతో తృప్తి పడిపోతుంది. అంటే తృప్తి అనే లక్షణము అతృప్తమేవ కామేషు కురుషే కురుతే. సో ఐ టెల్ యూ, మనిషికి కోరికలు తీర్చుకున్నటం వలన ఆనందము కలుగునా, తృప్తి వలన ఆనందము కలుగునా? ఈ ప్రశ్న. కంటెంట్మెంట్. ఇప్పుడు కోరిక తీరితే ఆనందమా, సంతోషంగా తుష్టి, సంతోషంగా అంటే కంటెంట్మెంట్ ఉంటే ఆనందమా? ఇప్పుడు నా జేబులో 1,000 రూపాయలు ఉన్నాయి, నాకు ఇంకో 10,000 డబ్బు వస్తే నేను ఆ కోరిక తీర్చుకుంటాను, అప్పుడు ఆనందం కలుగుతుంది. అలా కలుగుతుంది ఆనందము, లేక నాకు ఉన్నది నాకు చాలు, ఈ కోరికలు తీరనక్కర్లేదు, ఇంతకంటే ఎక్కువ ధనము నాకు అక్కర్లేదు, ఐఎమ్ కంటెంటెడ్ అని అలా సంతుష్టుడుగా ఉంటే ఆనందం కలుగుతుంది. ఆనందమునకు ఏది కారణము? ఇదే అర్థం చేసుకోవాలి. లోకంలో ఎలా ఉంటారో తెలుసునండి, కోరికలు తీర్చుకుంటే ఆనందం కలుగుతుంది అని అనుకుంటారు. కోరికలు కోరడం మానేసి సంతుష్టుడుగా ఉండుట, కంటెంటెడ్గా ఉండుట ఆనందమును కలిగించును అని ఎరుగరు. అంచేతనే ఖరీదైన డ్రెస్ వేసుకుంటే ఆనందం ఉందని ఒకడు అనుకుంటాడు, ఖరీదైన ఆభరణాలు పెట్టుకుంటే ఆనందంగా ఉంటుందని లేడీస్ అనుకుంటారు. అబ్బే, లోకం చాలా అజ్ఞానంలో ఉంటుందండి. కంటెంట్మెంట్ మేక్స్ యూ హ్యాపీ, నాట్ ద డిజైర్స్ ఫుల్ఫిల్డ్. ఆ సత్యాన్ని మనం గ్రహించాల్సి ఉంటుంది. సో నిజానికి అన్ని కామనలను పక్కన పెట్టేసి ఏది ఈశ్వరేచ్ఛచే లభిస్తుందో, లేకపోతే ఎదురుచ్ఛాలాభ సంతుష్ట గీత, ఆ ఎదురుచ్ఛ దాంతో ఏదో లభిస్తుందో, పండో ఫలమో అలా అంటారు, ఏదో భిక్ష ఏదో లభిస్తుంది దాంతో సంతోషపడుకుతూ ఉండడం, సకల కామనలను పక్కన పెట్టేయటం అంటే అట్టర్లీ డిజైర్లెస్, కంటెంటెడ్ విత్ వాట్ ఎవర్ కమ్స్, కంటెంటెడ్. దరిద్ర ముని ఆ స్టేట్ ఆఫ్ కాన్షియస్నెస్ ఉంది చూసారా, దట్ స్టేట్ ఆఫ్ కాన్షియస్నెస్ అది చాలా పరిపక్వమైన స్టేట్ ఆఫ్ కాన్షియస్నెస్, పరిపక్వ స్థితి, చాలా పరిపక్వమైన స్థితి. అంతేకాదు జీవన్ముక్తికి అది ప్రైమరీ కండిషన్, అది లేకుండా జీవన్ముక్తి ఉండదు. అంచేతనే దిస్ అంబిషన్, ఇంకా పెద్ద ఆశ్రమం కట్టాలి, మునిహి అన్నారు అంచేతన, అలా చెప్తున్నాను నేను. బిజినెస్ మ్యాన్ అంబిషన్ గురించి నేను పాఠం ఏం చెప్పాలి? బిజినెస్ మ్యాన్ అంబిషన్ గురించి నేను పాఠం ఏం చెప్తానండి? మునిహి. సో నేను ఓసారి ఓ బిజినెస్ మ్యాన్ ఇన్వైట్ చేస్తే వెళ్ళాను, ఐ వాజ్ ది గెస్ట్ దే. వెరీ కోయిన్సిడెంటల్లీ అదే టైంలో ఆ బిజినెస్ మ్యాన్ ఆయన 200 కోట్లకి అప్లికేషన్ పెట్టాడు ఎస్బీఐకి, హీజ్ ఎక్స్పాండింగ్ హిజ్ బిజినెస్. ఆయనకి ఏదో ఫ్యాక్టరీ ఉంది, ఆయన సొంత ఫ్యాక్టరీ, దాన్ని ఎక్స్పాండ్ చేస్తున్నాడు, అంటే బాగా డబ్బులు వస్తున్నాయి. అండ్ సో హీ హాజ్ గాట్ బిగ్గర్ ఆర్డర్స్, లైక్లీ టు గెట్ బిగ్గర్ ఆర్డర్స్, దేర్ఫోర్ వన్ మోర్ బ్లాక్ కట్టినట్లయితే మెషీనరీ అది పెట్టుకుంటే ప్రోడక్ట్ డబుల్ అవుతుంది, ప్రొడక్షన్ కెన్ బి డబుల్డ్, దేర్ బై హీస్ ప్రాఫిట్స్ విల్ బి డబుల్డ్. దానికోసం ఈ బిజినెస్ చేసి వాళ్ళు సొంత డబ్బులతో బిజినెస్ చేయటండో, మీరు ఏమనుకుంటున్నారు?
ఒక అతను అన్నాడు, ఏమిటి మీ బిజినెస్ పేరు ఏమిటి అని అడిగాడు. అంటే ఓపీఎం హోల్డింగ్స్ అని చెప్పాడు పేరు. ఇది హాలీవుడ్ ఓపీఎం హోల్డింగ్స్. హోల్డింగ్స్ అంటారు కదా ఈ కంపెనీ పేరు. ది నేమ్ ఆఫ్ ది కంపెనీ ఈజ్ ఓపీఎం హోల్డింగ్స్. ఎవరో అడిగాడు వాట్ ఈజ్ ఓపీఎం? అదర్ పీపుల్స్ మనీ హోల్డింగ్స్. ఆయన 200 crores ఇది ఇంట్రెస్ట్ ఎస్బీఐకి పెట్టాడు. ఆ ఎస్బీఐ మేనేజర్ టాప్ మేనేజర్ వస్తాడు ఇన్వెస్టిగేషన్కి, వచ్చి చూసుకుంటాడు వాడు శాంక్షన్ చేయాలి లోను. ఈ ఈ ఎస్బీఐ ఈ బ్యాంక్ వాళ్ళు కూడా ఏవో కొన్ని బెనిఫిట్స్ పొంది లోన్ శాంక్షన్ చేస్తారు. లోన్ శాంక్షన్ చేయడానికి బెనిఫిట్ ఏమిటండి? లోన్కి వడ్డీ ఏది కట్టాల్సి ఉంటుంది కదా అని నేను అనుకునేవాడిని ఒకప్పుడు. లేదు, దట్ ఈజ్ ఆల్సో కన్సిడర్డ్ ఎ ఫేవర్. సో ఇంతకీ ఈ ఇండస్ట్రియలిస్ట్ ఈ బిజినెస్ మ్యాన్ ఉన్నాడే, ఆయనకి ఇప్పుడు 2 సమస్యలు. ఒకటి ఈ స్వామి, 2 ఆ ఎస్బీఐ. హస్ టు టేక్ కేర్ ఆఫ్ 2 guests. నేను గమనించి మీరు నా గురించి చింత చేయకండి. రూమ్ ఉంది కదా, నేను ఆ రూమ్లో ఉంటాను. అక్కడ క్లాస్ రూమ్ ఉంది, వాళ్ళు ఏదో 10 మంది విద్యార్థులు అక్కడ జమ అయ్యారు. నేను అది చూసుకుంటాను, మీరు ఆ పని చూసుకోండి అని నేను చెప్పాను. ఆయన ఆ పనిలో పడిపోయారు. ఈ స్వామి హీజ్ వెయిటింగ్, స్వామి హీ విల్ కమ్ బ్యాక్ టు స్వామి లేటర్. ఆయన ఆ పనిలో పడిపోయారు. ఆ బ్యాంక్ వాళ్ళు వచ్చారు, వాళ్ళకి ఏదో బ్యాంక్ పెట్టు, లంచ్లు, భోజనాలు ఇవి పెద్ద కార్యక్రమం. అది చేసి వాళ్ళని సంతోషపెట్టి పంపించారు. తర్వాత లోన్ శాంక్షన్ అయి ఉంటుంది, నేను ఐ డోంట్ నో. 2 రోజుల తర్వాత ఆయన వచ్చి, స్వామీజీ ఆర్ యూ డూయింగ్ ఎవ్రీథింగ్ ఫైన్? ఎస్ ఐఎమ్ డూయింగ్ ఎవ్రీథింగ్ ఫైన్. సో మనం వీ షుడ్ నాట్ కంపీట్ విత్ దట్ కైండ్ ఆఫ్ ఎ సిచ్యువేషన్. మనం ఏదో మూలపడి ఉండాలి. వీ డోంట్ వాంట్ ఎనీ ప్రివిలేజ్, ఎనీ ఫేవర్, ఎనీ ప్యాట్రనేజ్. వీ డోంట్ వాంట్ ఎనీథింగ్. చాలా కాషస్గా ఉండాలండి సన్యాసంగా. ముని అలా ఉండాలి. సో నేను చెప్తున్నది ఏంటంటే, అట్టర్లీ డిజైర్లెస్, నో డిజైర్స్ వాట్స్ ఎవర్. అండ్ మరి బతకడం ఎలాగండి అంటే, కంటెంట్మెంట్, కంటెంటెడ్ విత్ వాట్ ఎవర్ కమ్స్ బై ఆన్ ఇట్స్ ఓన్. ఏది యాదృచ్ఛికంగా, ఎదురుచ్ఛా లాభ సంతుష్ట, ఎదురుచ్ఛ అంటే ఈశ్వర ఇచ్ఛ అని కూడా చెప్తారు, దాంతో సంతోషం. ఎదురుచ్ఛా లాభ సంతుష్ట, ఏదో ఒకటి లభిస్తుంది. ప్రకృతి ధర్మాన్ని అనుసరించి ఏదో లభిస్తూ ఉంటుంది. అలాగనే కదా ఈ లాక్డౌన్ అంతా మనం హ్యాపీగా బతకగలిగినాము. కాబట్టి అలా సంతోషంగా ఉండడం, దిస్ ఈజ్ ఎ ప్రీ కండిషన్ ఫర్ సెల్ఫ్ రియలైజేషన్. ఈ కంట్రీ క్లబ్ వేదాంతిని ఏమనుకుంటారో తెలిసిన, కెన్ యూ బిలీవ్ ఇట్, వాళ్ళు ఏమనుకుంటారో తెలిసినా అండి. ఓ టెక్స్ట్ ఉంది అక్కడ, కొన్ని వేదాంత టెక్స్ట్స్ ఆర్ దేర్ లేదా దేర్ ఈజ్ శాస్త్ర అని పేరు వాటిది. శాస్త్ర ఈజ్ ఎ వెరీ జనరల్ వర్డ్ అప్ప, ఎవ్రీథింగ్ ఈజ్ ఎ శాస్త్ర. నో నో, దెర్ ఈజ్ ఎ శాస్త్ర విచ్ ఈజ్ ప్రమాణ. ఇట్ ఈజ్ లైక్ ఎ లైట్ అండ్ వెన్ ఇట్ ఈస్ పుట్ ఆన్ ఎవ్రీథింగ్ షైన్స్ బ్రిలియంట్లీ. దాన్ని ఆ మేట నొక్కితే అది వెలుగుతుంది. ఆ మేట ఎవరు నొక్కుతారు? గురువు గారు నొక్కుతారు. అప్పుడు గురువుగారు మేట నొక్కేస్తారు, ఆ దీపం వెలిగిపోతుంది, ఆ దీపంలో ఆత్మ చైతన్యం ప్రకాశించేస్తుంది, అప్పుడు అది మనకి తెలిసిపోతుంది, అప్పుడు మనం జీవన్ముక్తులం అయిపోతాము అని వెయిట్ చేస్తూ ఉంటారు. ఈ లోపల మనం చేయాల్సింది ఏముంది? ఈ లోపల వివేకము అక్కర్లేదు. మనం చక్కగా సంసారంలో కావలసిన భోగాలనే అనుభవిస్తూ ఉండొచ్చు. అప్పుడప్పుడు గురువు గారికి పాదపూజ చేస్తే సరిపడుతుంది. గురువుగారికి పాదపూజ చేయటం, తర్వాత అదేమిటి, ఆయనకి కొంత దక్షిణాది ఇవ్వటం, తర్వాత ఎప్పుడైనా శ్రవణం చేయటం. శ్రవణం ఎప్పుడు? సంవత్సరంలో 2 సార్లు శ్రవణం చేయండి. వీక్ 2 వారాలు శ్రవణం చేయండి. 1 week camp, 1 week camp. అక్కడికి వెళ్ళడం, గురువుగారు ఉండే చోటకు వెళ్ళడం, అక్కడ ఉండడం. అక్కడ ఉండడానికి కావాల్సిన 5-star అరేంజ్మెంట్లు అన్నీ చేసి పెడతారు ఆయన. కాబట్టి మీరు వచ్చేసి అక్కడ మీరు 5-star సందర్భంగా ఉండొచ్చు, హ్యాపీగా ఉండొచ్చు. మీకు భోజనానికి దానికి లోటే ఉండదు. కొంచెం సర్దుబాటు అవసరం అయితే చేసుకోవచ్చు. అయితే మీ దగ్గర డబ్బు ఉందిగా, అక్కడ డబ్బు ఇస్తే చేసి పెట్టే వాళ్ళు సర్వత్రా ఉంటారు.
కాబట్టి మీకు ఇంట్లో ఉన్నట్టుగానే విశ్రాంతిగా చాలా సుఖంగా అక్కడ ఉండొచ్చు. తర్వాత క్లాసుకి అటెండ్ అవ్వడం, గురువు గారు క్లాస్ చెప్తారు, క్లాసుకి అటెండ్ అవ్వడం. ఆ గురువు గారు మామూలుగా రాక్ స్టార్స్ వస్తారు చూడండి, ఇటు అటు పెద్ద ఎంటూరాజ్తో రాక్ స్టార్ వస్తారు, అలా వస్తారు గురువు గారు. ఆయన వచ్చి పెద్ద గద్దె ఉంటుంది, ఆ గద్దె దాని మీద అలంకారాలు అవి చేసి పెడతారు, బంగారు పుష్పాలు కూడా అలంకరించి పెడతారు. దాని మీద నలుగురు ఐదుగురు మనుషులు కూర్చునేంత విశాలంగా ఉంటుంది, దాని మీద కూర్చుంటారు ఆయన వెళ్ళి. లుక్ అట్ దట్, దట్ ఈజ్ హౌ దే డూ. ఆ గద్దె పద్మాకారంగా ఉంటుంది వెళ్ళి. వీళ్ళ తస్సదియ ఈ వేదాంతాన్ని ఎంత కరప్ట్ చేసి పెట్టాలో అంత కరప్ట్ చేసి పెట్టారు. డోంట్ యూ థింక్ సో? ఆయన వచ్చి ఏది చెప్తారు, ఆత్మ ఆత్మ ఇది ఇది లేదు చెప్తారు, ఏవో ఎలిమెంటరీ థింగ్స్ ఏవో చెప్తారు. వీడు వన్ వీక్ అది వింటాడు, వెళ్ళిపోతాడు. ఆత్మజ్ఞానం కలిగిపోతుంది, కలుగుతుంది. ఆ మేట గురువు గారు నొక్కినప్పుడు కలుగుతుంది. దిస్ ఇస్ ది కంట్రీ క్లబ్ వేదాంత. ఇట్ ఈజ్ ఎ వెరీ అన్ఫార్చునేట్ థింగ్. ఇట్ డజంట్ హ్యాపన్ లైక్ దాట్. దెన్ వెల్ హౌ ఇట్ విల్ హ్యాపన్ ఐ రిపీట్ అగైన్. Utterly desireless and be contented with what you get, and that state of consciousness where you are totally contented in yourself and you do not desire anything from the outside, and therefore the relations ela untai, dantlo desire undadu, kevalamu premaye untundi. అలాగంటి రిలేషన్స్ విత్ ఆబ్జెక్ట్స్ అండ్ ఆల్సో విత్ పీపుల్ పెట్టుకుంటారు. దట్ ఈస్ ది దీన్ని వివేక వైరాగ్యముల యొక్క పరాకాష్ఠ అని మనం చెప్పవచ్చు. దట్ ఈస్ ది ప్రీ కండిషన్ ఫర్ సెల్ఫ్ రియలైజేషన్. అటువంటి అసంగతతో అతృప్త పొద్దున నేను అంత ఎక్కువ వ్యాఖ్యానం చేయలేదు, అది ఇప్పుడు వ్యాఖ్యానం చేశాను. అటువంటి అసంగతతో జీవించాల్సి ఉంటుంది. తర్వాత మీకు ఒకటి అనిపించవచ్చు, కొంతమంది నన్ను సత్సంగాల్లో ప్రశ్న కూడా వేశారు, ఏమండి పువ్వు ఉంది దాని రూపము రంగు తీసి పక్కన పెట్టేసేయండి, గంధం తీసి పక్కన పెట్టేసేయండి, ఇంకా ఏం మిగిలింది అక్కడ, ఏం మిగలలేదు, ఇట్ హ్యాస్ బికమ్ స్టెరైల్. దానికి శోభంతా పోయి అది ఎందుకు కొరగానిదిగా నిలబడి మిగిలి ఉన్నది, అలా అయిపోవాలా, అదే వేదాంతం అంటే అని అడుగుతారు. ఇప్పుడు మీరు చెప్పేది అలాగే ఉంది, కోరికలు ఏమి ఉండద్దు, ఉన్నదాంతో సంతోషపడు, అంబిషన్ వద్దు, కాంపిటీషన్ వద్దు, బీ కంటెంటెడ్ అంటే లైఫ్ అది స్టెరైల్గా, ఎందుకు కొరగానిదిగా, చప్పచప్పగా, చప్పిడి పిండి రుచిలాగా అలా తయారవుతుంది లైఫ్. చప్పిడి పిండి అని విన్నారా? ఇప్పుడు చప్పిడి పిండికి రుచి పచ్చి ఉండదు, అలా తయారవుతుంది లైఫ్ అని ఒక కంప్లైంట్. పూర్వపక్షం సిద్ధాంతం ఏంటో తెలుసిన, నో యు గాట్ ఇట్ రాంగ్. ఆ కాన్షియస్నెస్ దేనిలో కోరికలనేవి లేవో, ఏది కంటెంట్మెంట్తో ప్రకాశిస్తూ ఉంటుందో ఆ కాన్షియస్నెస్ ఉంది చూసారా, ఇట్ ఈజ్ నాట్ స్టెరైల్. అది చప్పచప్పగా ఉంటుందని మీరు అనుకోద్దు, అది ఎంటీ అని మీరు అనుకోద్దు, అది పూర్ణత్వం అండి, అది బ్రహ్మానంద అనుసంధాయిగా ఉంటుంది అది. సో నిజానికి మీరు కోరికలు కోరుకుని, కంటెంట్మెంట్ లేకుండగా కోరికలు కోరుకుని వాటిని తీర్చుకుంటూ ఉండడమే దుఃఖము, బంధము, సంసారము. ఇది ఎంటీనెస్ కాదు, ఇది చప్పచప్ప కాదు, ఇది బ్రహ్మానందం ఇది. కాబట్టి ఈ సత్యాన్ని గ్రహించి ముని గ్రామంలో రాగద్వేషములకు అతీతమైనటువంటి రిలేషన్షిప్ని మెయింటైన్ చేసుకుంటూ బతకాలి. చరేత్ అంటే సంచరేత్. గ్రామంలోనే ఉండాలి, అడవికి పారిపోనక్కర్లేదు. శ్లోకం అనేసిద్దాము. యథా హి భ్రమర పుష్ప
వర్ణగంధమనాశయన్ పరైతిరసమాదాయ తథా గ్రామే మునిశ్చరేత్ న పరేషాం చ పారుష్యం న పరేషాం కృతాకృతం ఆత్మనః కేవలం పశ్యేత్ అకృతాని కృతాని చ. ఈ శ్లోకాల్ని ఏ రకంగా మనం వ్యాఖ్యానం చేయగలమా అని నాకు డౌట్ వస్తూ ఉన్నాను. ఎందుకంటే ఆ సత్యాన్ని అంత సరళంగా అంత సింపుల్ వర్డ్స్లో ఆయన చెప్పేస్తూ ఉంటారు. జీవిత సత్యాలను అలాగ రంగరించి పోస్తున్నట్టుగా చాలా విలక్షణంగా ఆయన బోధిస్తూ ఉంటారు. మీరు ఈ శ్లోకం దీన్ని జాగ్రత్తగా పరిశీలించే తగ్గ శ్లోకం. మన జీవితంలో మనం పొరపాటు చేస్తూ ఉంటాం. మనం ఎలా ఉంటామంటే, వీడు నాతో ఎలా మాట్లాడాడు, ఎదుటివాడు నాతో ఎలా మాట్లాడాడు, ప్రేమగా మాట్లాడాడా, అంటీ ముట్టనట్లుగా మాట్లాడాడా, పరుషంగా మాట్లాడాడా. ఓకే, ప్రేమగా మాట్లాడాడు అనుకోండి, ఐఎమ్ హ్యాపీ. అంటీ ముట్టనట్లు మాట్లాడాడు అనుకోండి, ఐఎమ్ డిసప్పాయింటెడ్. తర్వాత పరుషంగా మాట్లాడాడు అనుకోండి, ఐ బికమ్ వెరీ ఎక్యూట్లీ అన్హ్యాపీ. ఒకసారి నాకు ఇన్విటేషన్ ఒకటి వచ్చింది, పెళ్లి ఇన్విటేషన్ వచ్చింది. ఆ ఇన్విటేషన్ చూసుకున్నా, ఆ ఇన్వైట్ చేసిన ఆయన సంపన్నుడు, సంస్కృతంలోని కూడా కొద్ది గొప్ప చదువుకున్నాడు. నేను సంస్కృతం చదువుకున్నవాడిననే ఒక అభిప్రాయంతో నాకు ఇన్విటేషన్ పంపించాడు. ఎందుకు వచ్చిందో వచ్చింది ఇన్విటేషన్, కూతురు పెళ్లి ఇన్విటేషన్ వచ్చింది. ఆ పెళ్లి రాత్రి 10 గంటలకి, డిన్నర్ కూడా డిన్నర్ ఇన్విటేషన్ కూడా ఉంది దాంట్లో. అదే రోజు సాయంకాలం మా నాయనగారి మీద ఉన్న గోదావరి ఎక్స్ప్రెస్ ఎక్కి ఎక్కించాల్సి వచ్చింది. నేను కొంచెం ఆప్టిమైజేషన్ ఈ చేస్తూ ఉంది. అప్పుడు నాయనగారిని గోదావరి ఎక్స్ప్రెస్లో ఎక్కించాను. అదే బయటకు వచ్చేప్పటికి 6:30, పెళ్లి రాత్రి 10, డిన్నర్ 8. ఇప్పుడు మళ్ళీ ఎక్కడికో ఇంటికి పోయి మళ్ళీ ఏమొస్తాం కాబట్టి అక్కడే తచ్చాడు. ఏదో ఇక్కడక్కడ ఒక కప్పు కాఫీ, హోటల్లో ఏదో కప్పు కాఫీ తాగి సరిగ్గా పెళ్లి సమయానికి వచ్చాను. పెళ్లికి ముందే డిన్నర్ సర్వ్ చేసేసారు, పెళ్లి రాత్రి 10 కదా. సో ఐ కేమ్, ఐ గాట్ ఇన్విటేషన్, ఐ కేమ్. ఈ సంపన్నుడు హీజ్ స్టాండింగ్ దేర్ రిసీవింగ్ గెస్ట్ అండ్ ఐఎమ్ వన్ ఆఫ్ ది గెస్ట్. నేను మామూలుగా సింపుల్ పర్సన్ అని, హీఈ్ ఎ రిచ్ మ్యాన్, హీజ్ రిసీవింగ్ రిచ్ పీపుల్ అండ్ దెన్ హీఈ్ వెరీ పొలైట్లీ రిసీవింగ్ అండ్ సెండింగ్ ద పీపుల్ ఫర్ డిన్నర్. పెళ్లి విల్ హ్యాపెన్ లేటర్, తన కూతురు పెళ్ళి అనమాట. I entered. He recognized me, but he did not say hello to me. But I should present myself before. He is there. Then I need to talk to him. Ayana evalo teliyina mukham anukunte nenu aa hall loki veldavena avasaram venakki vellachu. Rasabhasam kodadu kada. He is not even willing to look at me. Then I said, hello sir, మీ ఇన్విటేషన్ అందింది, చాలా సంతోషం, ఐఎమ్ వెరీ హ్యాపీ టు కమ్, చాలా సంతోషం మీ అమ్మాయి వివాహం చేసి, గుడ్ వెళ్ళండి, భోజనం చేయండి అని చాలా ఇంపొలైట్గా హీ పుష్డ్ మీ అవే, నాట్ ఫిజికల్లీ, లిటరల్లీ. అండ్ దెన్ హీఈస్ బిజీ, హీ బికేమ్ బిజీ ఇన్ రిసీవింగ్ సమ్ అదర్ పర్సన్. నో వాషుడ్ ఐదు చలో, భోజనం అయితే చేయాలి కదా, మనం బయటికి వెళ్ళినా హోటల్లోనైనా భోజనం చేయాలి. సరే, మనం రసాభాష కాకుండా వచ్చినందుకు గాను దీన్ని నేను రక్షించవలసిన పూచి మన మీద ఉన్నది. లోపలికి వెళ్ళి భోజనం చేశాను. ఆ తర్వాత 2 అక్షంతలు ఆ దంపతుల మీద వేసిన ఆ దారినే వెళ్ళిపోయాను. ఐ వాజ్ అన్హ్యాపీ. బుద్ధుడు అంటాడు, యూ షుడ్ నాట్ బి అన్హ్యాపీ అంటాడు. నౌ లుక్ అట్ దాట్. నాట్ ఈజీ, నాట్ ఈజీ. ఎదుటివాడు మనని ప్రేమగా రండి, మీరు వచ్చారు చాలా సంతోషం, నేను మీకు పర్టికులర్గా పంపించాను ఇన్విటేషన్, వచ్చారు చాలా సంతోషం, మా అమ్మాయిని అల్లుడిని ఆశీర్వదించి భిక్ష తీసుకుని వెళ్ళండి,
మీరు లోపలికి వెళ్ళండి, నేను ఇంకొకళ్ళని రిసీవ్ చేసుకుంటున్నాను అంటే ఐ వుడ్ హ్యావ్ బీన్ ఎక్స్ట్రీ ఏదో ఏం వచ్చినంత సంతోషపడింది ఇవాళ. బట్ హీ డిడ్ నాట్ గివ్ మీ దట్ హ్యాపీనెస్ హ్యావింగ్ ఇన్వైటెడ్ మీ. ఐ బిగేమ్ అన్ హ్యాపీ. బుద్ధ భగవాను అంటున్నాడు, నువ్వు నీ హ్యాపీనెస్ని ఇతరుల యొక్క ప్రవర్తనకి తాకట్టు పెట్టవద్దు. డోంట్ మార్ట్గేజ్ యువర్ హ్యాపీనెస్ టు అదర్ పీపుల్స్ బిహేవియర్. ఇప్పుడు మీరు ఆలోచించండి, ఈ ఎపిసోడ్ నేను మీకు చెప్పాను అంటే అది నా మనస్సులో ఉండబట్టే చెప్పాను కదా. నా మనస్సులో ఎందుకు ఉందది? అప్పుడు ఐ బికేమ్ అన్హ్యాపీ, దట్స్ వై ఇట్స్ మై. సపోజ్ హీ రిసీవ్డ్ మీ ప్రాపర్లీ, ఐ వుడ్ హ్యావ్ ఫర్గాటన్ ఇట్. ఎందుకంటే అలాగే చాలా మంది వివాహాలకు వెళ్ళాను, వాళ్ళందరూ ఎంతో ప్రేమగా ఇన్వైట్ చేశారు, ఎంతో సంతోషపడ్డాము, ఆశీర్వదించాము, ఇంటికి సంతోషంగా వచ్చాము. వీ ఫర్గెట్ ఇట్, వీ డోంట్ ఈవెన్ రిమెంబర్. అలాంటివి చాలా ఉంటాయి, ఇది మాత్రం గుర్తుంటుంది. అంటే అర్థం ఏంటి? వీఆర్ వెరీ వల్నరబుల్. మనం వీఆర్ నాట్, వీ డోంట్ నో హౌ టు ప్రొటెక్ట్ అవర్ సెల్స్ హ్యాపీలీ ప్రాపర్లీ. మన హ్యాపీనెస్ని సంరక్షించుకోవటం మనకి చేత కాదు. మన హ్యాపీనెస్ని ఇతరులకు మనము తాకట్టు పెట్టినాము. ఇది తెలివైన పద్ధతి కాదు బ్రతకడం. వివేకానంద స్వామి అన్నాడు, వాడెవడైనా పరుషంగా మాట్లాడాడు అనుకోండి, దట్ ఈజ్ హిజ్ ప్రాబ్లం. వై షుడ్ యూ బికమ్ అన్హ్యాపీ? దట్ ఈజ్ హిజ్ ప్రాబ్లం. లెట్ హిమ్ రిజాల్వ్ హిజ్ ప్రాబ్లం, నాట్ మై ప్రాబ్లం. యూ నాట్ మై ప్రాబ్లం. నేను ఇంకో కొన్ని సందర్భాల్లో ఇతరులు చాలా కటువుగా, పరుషంగా, తప్పుగా, అసత్యంగా మాట్లాడినప్పుడు కూడా నేను ఈ ఇన్ స్పాంటేనియస్ వే ఈ యాటిట్యూడ్ని అవలంబించా. ఇట్ ఈస్ దేర్ ప్రాబ్లం, ఇట్ ఈస్ నాట్ మై ప్రాబ్లం, ఇట్ ఈస్ నాట్ మై ప్రాబ్లం. సపోజ్ సంబడి సెడ్ ఏ స్వామి యు ఆర్ ఎ థీఫ్, సపోజ్ సంబడి ఇట్ సెడ్, నా ఇమీడియట్లీ ఐ లుక్ అట్ మై సెల్ఫ్, వాట్ ఈజ్ ఈ సేయింగ్, ఐఎమ్ ఎ థీఫ్. అబౌట్ వాట్, నేను ఏది అపహరించాను? వాడి మనీ నేను అపహరించాను. నో, నేను అపహరించలేదు వాడి మనీ. నో, ఐ నో ఇట్, ఐ డిడ్ నాట్ టేక్ హిజ్ మనీ, ఐ డిడ్ నాట్ టేక్ హిజ్ థింగ్, ఐఎమ్ నాట్ ఎ థీఫ్. ఐ నో ఇట్, ఐ నో ఇట్ లైక్ డే లైట్ ఐ నో. నౌ ఇట్ డజంట్ మ్యాటర్ ఎనీ మోర్. ఎందుకని? ఐఎమ్ నాట్ ఎ థీఫ్, ఐ నో ఇట్. నో నో, హీ సేయింగ్ ఐఎమ్ ఎ థీఫ్, ఇట్ ఈజ్ హిజ్ ప్రాబ్లం, not my problem, it is his problem. And I tried it, it works wonderfully. Can you do that? Nen ay ante na swanta vishayam ani kaadu, mamuluga mana anubhavalu ela untayi manaku meeku cheptanu. Kabatti mana aanandamunu edati vaadiki taakattu pettakunda undali. Ante వాడు ప్రేమగా మాట్లాడాడు, పరుషంగా మాట్లాడాడు అనో, లేకపోతే వాడి పని చేయాల్సిన పని చెయ్యలేదు అనో, అకృత ఒమిషన్, కృత కమిషన్. సో ది అదర్ పీపుల్స్ కమిషన్ అండ్ ఒమిషన్ కారణంగా ఐ బికమ్ అన్హ్యాపీ, ఐ బికమ్ అన్హ్యాపీ ఆఫ్ కమిషన్, ఐ బికమ్ అన్హ్యాపీ ఆఫ్ ఒమిషన్. ఈ విధంగా మన జీవితాన్ని ఇతరులకు తాకట్టు పెట్టకూడదు. మనము ఒక ఒక విలక్షణమైన, జ్వలంతమైన అసంగతను అభ్యాసం చేయాల్సి ఉంటుంది. ఇతరుల యొక్క వచనముతో సంబంధం లేకుండా ఐ రిమైన్ హ్యాపీ, ఇతరుల యొక్క ఒమిషన్స్ అండ్ కమిషన్స్తో సంబంధం లేకుండా ఐ రిమైన్ హ్యాపీ. దీన్ని మీరు వర్కౌట్ చేయగలుగుతారా? దట్ ఈజ్ ఎ ఛాలెంజ్. వెరీ ఇంట్రెస్టింగ్ వర్స్. దీన్ని విల్ కంటిన్యూ కాదు. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదశ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవాశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి.